ఆంధ్రా ఓటి న్యూస్ కి స్వాగతం. విశాఖ ఏజెన్సీలో మాక్ పార్లమెంట్ సమావేశాలు. దేశంలో కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై అధికార ప్రతిపక్ష సభ్యుల చర్చ. విశాఖ ఏజెన్సీ డివిజనల్ కేంద్రమైన పాడేరులో శుక్రవారం పార్లమెంట్ సమావేశాలపై మాక్ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. పాడేరు ఐటీడీఏ 21వ సెంచరీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మిషన్ ఏకలవ్య పేరిట గిరి విద్యార్థులకు పాడేరు డిగ్రీ కళాశాల, శ్రీకృష్ణపురం బాలికల ఆశ్రమ పాఠశాల, తలారి సింగ్ బాలుర ఆశ్రమ పాఠశాలలో గత 4 రోజులుగా సివిల్ సర్వీసెస్ శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థిని విద్యార్థులు అధికార పక్షం ప్రతిపక్షంగా ఏర్పడి కోవిడ్ నివారణకు చేపట్టిన చర్యలు, విద్యార్థులు ఎదుర్కొన్న ఇక్కట్లపై చర్చించారు. విద్యార్థుల మాక్ పార్లమెంట్ చూసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోనంకి గోపాలకృష్ణ సివిల్స్ పై శిక్షణ కార్యక్రమం సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో 21వ సెంచరీ ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ ధరణి, కోర్స్ కోఆర్డినేటర్లు శ్రీకాంత, జాహ్నవి, లీలా, అమృత, షర్మిళ, ఇన్ఛార్జ్ డిడి రజని, ఏజెన్సీ డిఇఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేర్చుకోకపోవడం వల్ల వీళ్ళు తెలుగు పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి కూడా వెనకబడుతున్నారు. దీనికి ఎలా ఆన్సర్ చేస్తారని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నారు మేడం స్పీకర్. దాని గురించి ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ పిల్లల్ని కూడా మేము ఈ కోవాక్సిన్ అని కోవాక్సిన్ అనేసి ఈ వ్యాక్సిన్ అనేది ప్రవేశపెట్టాం మేడం స్పీకర్. సో దీని ద్వారా ఏంటంటే 10th క్లాస్ పిల్లలు కూడా ఈ వ్యాక్సిన్ అనేది వేసుకోవడం వల్ల వాళ్ళ రోగ నిరోధకత అనేది పెరుగుతుంది. సో వాళ్ళకి ఎటువంటి భయం అనేది ఉండదు మేడం స్పీకర్. అంటే వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, కొంతవరకు వాళ్ళని వారు ప్రొటెక్ట్ చేసుకోవాలి మేడం స్పీకర్. సో ఒకవేళ స్ప్రెడ్ అయినా సరే వాళ్ళలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి ఎఫెక్ట్ అయినా వాళ్ళ ప్రాణానికి ఏమి నష్టం ఉండదు మేడం స్పీకర్. సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకెళ్ళగలరు. సో పౌష్టికాహారం అనేది మేము అందించడానికి ప్రయత్నిస్తాం. వీళ్ళు ఆన్సర్ చేస్తారని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాను మేడం స్పీకర్. దేని మీద అవగాహన లేని వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అని ఒక కొత్తదాన్ని రూపొందించాం మేడం స్పీకర్. సో దాని ద్వారా ఏంటంటే పిల్లలు ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల దాని ద్వారా చాలా మంది తెలుసుకుంటున్నారు పిల్లలు. అంటే నాలెడ్జ్ లేకపోయినా సరే కొన్ని బేసిక్స్ అనేవి నేర్చుకోవడం వల్ల కెరియర్ గైడెన్స్ బట్టి చాలా మంది ముందుకెళ్ళి ట్రైన్ అయ్యే వాళ్ళు అందరికి. సో చాలా బాగుంది. అంటే ఐ డిడ్ంట్ ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంత చక్కగా వితౌట్ స్పాన్ ఆఫ్ సెకండ్. ఇంకా మేము ఇంకా ఆలోచిస్తామేమో, స్పాన్ ఆఫ్ సెకండ్ టకా టకా నిల్చొని ఎట్లా అయితే రియల్గా పార్లమెంట్లో ఎట్లా ఉంటుందో దానికంటే స్పీడ్గా. సో చాలా చక్కగా ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. ఆంధ్ర ఊటి విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటి న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.